ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు రాశి రెండు వేల ఇరవై మార్చి నెల ఒకటవ తేదీ ఆదివారం నుంచి పదిహేనవ తేదీ ఆదివారం వరకు ఉన్నటువంటి ఈ తొలి పక్షంలో కన్యారాశి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు ఆరు పాయింట్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం దగ్గర నుంచి మూడవ తేదీ రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా తండ్రి వైపు వారితో ఎక్కడా విభేదాలు లేకుండా చూసుకోవాలి అలాగే తండ్రితో కూడా సామరస్యంగా ఉండటానికే ప్రయత్నం చేయాలి తండ్రి చెప్పే నిర్ణయాల్ని మీకు అలాంటి నిర్ణయాలు మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా కొంతవరకు వినటానికి ప్రయత్నం చేయండి మీరు వినటం లేదు అని అవతల వ్యక్తులు ఎప్పుడైతే గమనించారో దాని ఫలితం అనేది తర్వాత రోజుల్లో ఉండే అవకాశం ఉంటుంది కనుక నాన్నగారు చెప్పినటువంటి అంశాలు ఏమున్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించకపోయినప్పటికీ కూడా వారు చెప్పినంత ఆసక్తిగా విని అలాగే అని ఒక చిన్న మాట అనండి అలాగేనే ఆ మాట కేవలం బుడ్డు దగ్గర నుంచి రాకపోయినా కనీసం ఈ పెదవులనిచ్చైనా సరే అలాగే నాన్నగారు ఓకే అనేసి తప్పుకున్నారనుకోండి కొంతవరకు ఒక గండాన్ని గడిచినట్టు అవుతుంది అలాగే తండ్రి వైపు వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి వారితో కూడా అలాగే బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప వారు అడిగినట్టు మాటలుగా అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పడం కానీ లేకపోతే ఆవేశంగా సమాధానాలు చెప్పడం కానీ ముభావంగా రిప్లైస్ ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ ఏమీ లేకుండా కొంతవరకు సమయస్ఫూర్తితో అది వింటున్నట్లుగా ఉంటూ తప్పకుండా అండి బాగా చెప్పారండి చాలా బాగా చెప్పారండి మీరు కనుక చెప్పగలిగారండి అందరిలా చెప్పలేరండి చాలా ఆనందం అండి వస్తానండి నమస్కారం అండి చెప్పబడికి రావటం అంతే ఇట్ ఇస్ వెరీ సింపుల్ ఆ ప్రకారంగా చేయడానికి ప్రయత్నం ఉంటుంది చేయాలి నెక్స్ట్ రెండవ పాయింట్ మూడవ తేదీ రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల దగ్గర నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా సూపర్ టాప్ చక్కగా అనుకూలత బ్రహ్మాండంగా ఉంటుంటాయి ఎక్కడ ఏది చేయాలనో అక్కడ అది ఆ విధంగానే చేయగలుగుతారు దానికంటే కొంచెం ఎక్కువగానే చేయగలుగుతారు మీ మనసులో ఉన్న దాన్ని అత ఆ విధంగా ప్రజెంట్ చేయగలుగుతారు ఒక మంచి సినిమా డైరెక్టర్ తన యొక్క ఆలోచనని ఆ సెల్యులాడ్ తెర మీద ఏ విధంగా చిత్రీకరించినప్పుడు ఒక్కోసారి తన ఊహలకి మించి అక్కడ రిజల్ట్ రావచ్చు అలాగే మీ ఊహలు ఎలా ఉంటాయంటే కళాత్మకంగా ఉంటాయి మీ ఊహలు అలాంటి కళాత్మక వ్యూహల్ని ప్రయోగిస్తూ లబ్ధి బాగా పొందగలుగుతూ చాలా వరకు పది మందిలో మీ పేరు ప్రఖ్యాతిని పెంచుకుంటూ లబ్ధి పొందుతారని చెప్పడంలో ఆశ్చర్యం ఎంత మాత్రం లేదు సందేహం అంతకంటే లేదు నెక్స్ట్ మూడవ పాయింట్కి వచ్చి ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల దగ్గర నుంచి పదవ తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా కొంచెం విసుగ్గు ఎక్కువగా ఉన్నట్టుంది పని ఒత్తిడి పెరుగుతుంటుంది చేద్దామన్న దాన్ని సరైన సమయానికి చేయలేకపోతారు ఒక్కోసారి వాయిదా పడుతుంటుంది కారణం ఏమిటంటే సమయం లేకపోవటం ఒకటి అలసిపోవటం ఒకటి ఈ రెండింటితో పాటు ఒక్కోసారి పది పది మంది మీ చుట్టూ చేరి సన్నాహ లేక ఇతర సమస్యల్ని చెప్పుకున్న కారణంగా కావచ్చు లేక మీ సమయమంతా వారు అనవసరంగా వలన కావచ్చు ఆఖరి మీ పనులు మీరే చక్కదిద్దుకోవటానికి సమయం కూడా లేనటువంటి సందర్భాలు ఉండొచ్చు కంటి మీద నిద్ర కూడా లేకుండా పోవచ్చు సమయానికి భోజనం కూడా తినకపోవచ్చు కనుక ఏదైనా కూడా కొంతవరకు రెస్ట్ అనేది అవసరమని గ్రహించాలి తొమ్మిదవ తేదీ ప్రశాంతంగా మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడానికి అవకాశం ఉంటే రాత్రి దాకా హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులంటే సెలవు పెట్టాయినా సరే నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి కంటి మీద ముందు నిద్ర అవసరము ప్రశాంత చిత్తం అంటూ అవసరమని గమనించాలి ఇక నాలుగో పాయింట్ ఏంటంటే పదవ తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల దగ్గర నుంచి పన్నెండవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉన్న సమయం అంతా కూడా మానసికంగా శారీరకంగా ఆనందమయం కనబడుతుంటుంది సంతోషం అంతా కూడా తొనికసాడుతుంటుంది కొన్ని కొన్ని ముఖ్య నిర్ణయాలు చక్కగా తీసుకోలుగుతారు ముఖ్య నిర్ణయాలు ఇతరు నుంచి స్వీకరిస్తారు ఇతరుల నుంచి స్వీకరించే నిర్ణయాల్లో ఎక్కడైనా లోపాలన్నా ఆ లోపాలను కూడా చక్కగా సరిదిద్దుకుంటారు సమయస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు కుటుంబంలో కొంతవరకు మీ అవి మీరు చెప్పే నిర్ణయాలకి వారంతా కూడా సంసిద్ధంగా అందరూ కూడా ఎక్కడ వ్యతిరేకత లేకుండా కూడా ఒప్పుకోవడానికి అవకాశాలు అంటూ ఉంటాయి మంచి పరిస్థితులతో ఉంటాయి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి స్పెక్యులేషన్ బాగుంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ ఆరోగ్య వాహన గృహ మాతృ స్థానాల్లో లబ్ధి బాగా ఉంటుంది ఒక విధంగా ఎంజాయ్మెంట్ అంటే ఇది అనేటువంటి స్థాయిలో మీరు ఉండగలుగుతారు నెక్స్ట్ ఐదో పాయింట్ ఏంటంటే పన్నెండవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల దగ్గర నుంచి పద్నాలుగవ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొంతవరకు అది ఆర్థికంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అయ్యో ఇంత ఖర్చు అయిపోతుందని బాధ కూడా ఉంటుంది ఆ బాధని చెప్పకనే చెప్పేస్తారు ఎదుటివారు వారు నాకెందుకు అనేటువంటి రీతిలో కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడగలుగుతారు ఎదుటి వ్యక్తులు కొద్దిగా నొచ్చుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో అయినా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మీ మీరు చెప్పదలుచుకుంది ఏకరు పెట్టేస్తారు అంతేకాకుండా ఒక్కోసారి మాటల్లో కూడా చిన్నపాటి విమర్శలు కూడా వచ్చేస్తుంటాయి విమర్శలు వస్తాయి ఆ తర్వాత దూషణలు వచ్చేస్తాయి రకరకమైనటువంటి అన్నీ కూడా వచ్చేస్తుంటే కనుక కొంతవరకు కొంతవరకు కాదు వీలైనంత వరకు మీ వాగ్ఘాటిని మీ అంతట మీరే కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి ఆర్థిక లావాదేవీలు చాలా వరకు దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఉదయనే డబ్బు డ్రా చేసినప్పటికీ అది పర్టికులర్గా ఫలాని కార్యక్రమం కోసంగా అనుకుంటే ఈ లోపలనే అది పిల్లెత్తకపోయినట్టుగా మరొక కార్యక్రమాన్ని ఖర్చు పెట్టాలి అంటే అక్కడ ఎంత ప్లానింగ్ చేసినా కూడా సమయానికి ఆ ప్లానింగ్ అనేది అక్కడ ఉండదు ఇబ్బంది పడతారు అందువల్ల చేతిలో ఎందుకైనా కొంత నగదు ముందుగా ఉంచుకోవటం అనేది ఎంతైనా మంచిదని నేను తెలియజేస్తున్నాను చివరిగా ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే పద్నాలుగవ తేదీ ఉదయం దగ్గర నుంచి పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడాలి సోదర సమాచారం తెలుసుకోవాలి సోదరులతో కొన్ని రహస్యాలని మాట్లాడాలి వారి నుంచి రహస్యాన్ని సేకరించాలి ఒకవేళ మన రహస్యాన్ని చెప్పకపోయినా మరొక రకంగా మన విషయాలను చెబుతూ వారి నుంచి ఏదో ప్రకారంగా సమాచారం సేకరించాలి వారితో పాటు కొన్ని రకమైనటువంటి శత్రుత్వ సంబంధమైన అంశాలు ఎక్కడన్నా ఉండి ఉంటే అలాంటి అంశాల మీద కూడా వారి సలహా సంప్రదింపులు తీసుకునవలసిన అవసరం ఉందని కూడా గుర్తిస్తారు పద్నాలుగు పదిహేను రెండు రోజులు కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంటాయి కానీ పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం భోజనంలో మాత్రం కొద్దిగా పులుపు పదార్థాన్ని మాత్రం తగ్గించడానికి ప్రయత్నం చేయండి పులుపును ఎక్కువగా తినకండి అలాగే పదిహేనవ తేదీ మధ్యాహ్నం భోజనంలో పెరుగుని వేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి నమస్కారం